తొందరగా వచ్చాయి కొత్తలేదేటి. అది కాదరా, పొద్దుగుకేలాగా మనం కొండ దాటిపోవాలా. బేగి వచ్చాయి. దేనికి దేనికేటి? ఏడాది గోపాలి కాళింగరాయుడు గారు పూజ చేసే రోజు రాయి ఇది. ఆయన దీపం వెలిగించేటప్పుడు మనం చూసామంటే నెత్తురుగక్కుని సత్తాం. ఎన్ని అడిగేటి? అయ్యా నీకెందుకు నువ్వు వచ్చిరా? వందేళ్ళగా చేస్తున్నారు. ఏంటన్నా వందేళ్ళుగా పూసేస్తున్నాడన్నా, సూతనకి సినాయన ఉన్నాడు. ఆయన మెల్లో ఉంది యవ్వనమని, విషయమంతా అందులో ఉంది. కాళింగరాయ, విధిని జయించాలనుకున్నావు కానీ చివరకు విధి నిన్ను జయించింది. నీ మంత్రశక్తి నిష్ఫలం కాలేదు కానీ ఆ శక్తితో నువ్వు అనుకున్నది సాధించలేవు. సాధిస్తాను, నలభై బాహుబలు బ్రహ్మయాగం చేసి పొందుతాను. పొందగలవు కానీ అంతవరకు నువ్వు సజీవంగా ఉండాలిగా. మరో 40 రోజుల్లో నీకు మరణమాసన్నమగుతున్నది. రానున్న గురు పౌర్ణమి నాడు నీకు మరణం తథ్యం. ఇది దైవ నిర్ణయం. ఒకే ఒక్క మార్గముంది. 7వ జన్మగా పుట్టినవాడు సైతాన్ని ఎదిరించగలవాడు ఒకడు కుడియర చేతిలో స్వస్తిక్ మచ్చతో జన్మించాడు. ఆ పిల్లవాడిని బలిచ్చి ఆ బూడిదను నొసట ధరించి సైతాన్ని పూజ చేసినతో నిత్య యవ్వనంతో పాటు పూర్ణ ఆయుష్ను పొందగలవు. అంజనం వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. వెరీ గుడ్ డాడీ. టాటా చెప్పు. బాయ్ లక్ష్మి, వెళ్ళొస్తాను. మంచిదండి. ఓ రాబు, నిన్ను మర్చిపోయినరా. సీరీస్ అవ్వకు, వెళ్ళొస్తానే. ఏమండి, 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు కదా. షో, ఫోన్లోనే అన్ని విషయాలు మాట్లాడేశాను. వెళ్ళిన వెంటనే క్యాష్ ఇవ్వటం, మన పైన రిజిస్టర్ చేసుకోవటం, అంతే లక్ష్మి. వెళ్ళానా సూర్య? బాయ్ బాయ్. ఎందుకయ్యా రోడ్డు కట్టగా రాళ్ళు పెట్టావు? మీకు ఆ రాపాలని పనిచేశాను. అసలు నీకేమైనా బుద్ధి ఉందా? శుభం అంటూ వెళ్తుంటే అపశకునంలో అడ్డుపడ్డావు. అపార్థం చేసుకోకంటే ఏదో విధంగా బాబాని మీ బంగ్లాలోకి చేర్చాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఇలా క్షమించండి అయ్యా. నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? ఇదేమన్నా వెండా బంగారమా? ఓ మట్టి బొమ్మ తీసుకొచ్చి నా తల తింటున్నావు. బావయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళకండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా మాట వినండి అయ్యా, వెళ్ళకండి. అంతా మీ మంచి కోసం అయ్యా. దయచేసి బొమ్మను తీసుకోండి. అయ్యో వద్దు, వెళ్ళవయ్యా. అంత తమరు అనుకున్నట్టే జరుగుతుందయ్యా. నా మాట నమ్మండి, తీసుకోండి తీసుకోండి అయ్యా. ఇప్పుడు తీసుకోవాలంట? అంతేనయ్యా. ఇలాగే
వారి దగ్గరికి నిన్ను చేర్చడం కోసం ఇంత కష్టపడ్డాను. వారు ఇందులో ఉన్నది మట్టి అనుకుంటున్నారు, నువ్వు అనుకోవట్లేదు బాబా. వినాశకాలేది బయట, ఏం జరగబోతుందో ఏమో. లక్ష్మి బాబాయ్, బాబాయ్ మీరా, మిమ్మల్ని చూసి ఎన్నేళ్ళైందో, చాలా సంతోషంగా ఉంది. కుటుంబంతో కలిసి జీవించని వాడు కోటీశ్వరుడైనా సంతోషంగా ఉండలేడమ్మా. ఊరికెళ్ళినప్పుడల్లా మీ గురించి అడుగుతుంటాను. మీరేదో నిధి సంపాదించడం కోసం తిరుగుతున్నారన్నారు. నేను మూర్ఖుణ్ణమ్మా, ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్ని చోట్ల వెతికాను. కానీ నేను వెతుకుతున్న బంగారు నిధి ఈ ఇంట్లోనే ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమంటున్నారు బాబాయ్? అవును, ప్రేమానురాగాల కన్నా పెద్ద నిధి గాని నిజమైన సంపద గాని ఏదీ లేదమ్మా. నాకు ఆ భాగ్యం ఎటో లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన నేను కొన్నాళ్లు ఈ ఇంట్లోనే ఉండి నా మనవడితో ఆనందంగా ఆడుకోవాలని ఆశతో వచ్చాను. కొన్నాళ్ళు ఏమిటి బాబాయ్, శాశ్వతంగా ఇక్కడే ఉండండి, ఇది మీ ఇల్లు కాదేమిటి. వీడి పేరేంటమ్మా? సూర్య, జయసూర్య. జయసూర్య రానన్నా? నేను రాను. ఏనన్నా? మరి మీకు ఆక్పాకాట తెలియదుగా. నువ్వు చెప్తే నేను నేర్చుకుంటాను. నేర్చుకుంటారా? చేసేసండి. అంజనమేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. ఎవరు బాబాయ్ వాడి చెయ్యి అంత పరీక్షగా చూస్తున్నారు? అదే స్వస్తిక్ మతం చూస్తున్నాను. నీ కొడుకు సామాన్యమైన వాడు కాదు, భగవదాంశతో పుట్టినవాడు. ఈ మాట ఒక జోషుడు కూడా చెప్పాడు. సరే, దీనివల్ల పిల్లవాడికి ఒక గండ ఉంది. అది ఆ జోషుడు చెప్పాడా? అదైన చెప్పలేదే. అది ఏం గండం బాబాయ్? నువ్వేం భయపడకమ్మా, వీణ్ణి తీసుకెళ్లి కాళీగుళ్ళలో దోష పరిహారం చేస్తే ఆ గండం తొలగుతుంది. 10 రోజుల తర్వాత నేనే స్వయంగా తీసుకెళ్లి ఆ కాస్త పని చేస్తా. అందుకే ఆపలేదు. పర్వాలేదు, నువ్వు నాకు సాయం చేయకపోయినా నేను నీకు సాయం చేస్తాను. ఇప్పుడు వెళ్ళు బాబు. అపార్థం చేసుకోకండి, మీరు అటువైపుగా వెళ్ళేది, నేను మిమ్మల్ని డ్రాప్ చేసే వెళ్తాను. కార్లో కూర్చోండి. ఏంటి నా వంకే చూస్తున్నాను? యవ్వనంలో ఉన్న నిన్ను చూస్తుంటే కోల్పోయిన నా యవ్వనం గుర్తుకొస్తుంది. మన జీవితంలో పోతే తిరిగిన వాటిలో యవ్వనం ఒకటి. వస్తుంది నా యవ్వనం, మళ్ళీ నాకు వస్తుంది, వచ్చేట్టే చేస్తాను. మీరు ఇంతకీ ఎక్కడుండేది చెప్పనే లేదే. వెట్టి నీ కొండలు, అది థిక్ ఫారెస్ట్ కదా, అక్కడ ఇల్లేవి లేవే. అక్కడ ఇల్లు చెప్పలేదే, గోళం ఉంటుంది,
120 సంవత్సరాలుగా. అవును, మీ పేరు? ఇంతవరకు కాళింగరాయుణ్ణి, ఇక మీద ప్రతాపుని. ప్రతాప, అది నా పేరు కదా. తెలుసు, మీ పేరుతో మీ రూపంతో మీ ఇంటికి నేను. ఏమిటి మీరు అనేది? అవును, నేను ఎవరు వస్తున్నాయో మందు మీ ఇంట్లో ఉంది. ఎందుకు కాదావు? నువ్వు చేతబడి చేసేవాళ్ళ ఉన్నావు, నీతో మాట్లాడడానికి భయంగా ఉంది. ముందు కారు దగ్గర వెళ్ళు. వెళ్ళకపోతే కారు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదందు, మాట్లాడకుండా వెళ్ళు. కారు కదలదా? కదిలేట్టు చేస్తాను ఇప్పుడు చూడు. ఇది చూడు, నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీకు నాతో రావటం నీకు ఇష్టమే కదా, అయితే నేను చెప్పిన దారిలో వెళ్ళు. రోజుల్లోగా నా యవ్వనంతో ప్రాణంతో తిరిగి ఇక్కడ అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం లేని శరీరమా, నువ్వు ఇక్కడే ఉండు. శరీరం లేని ప్రాణమా, నువ్వు ఈ జాడీలోనే ఉండి అల్లాడుతూ ఉండు. చెప్తున్నా
ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదే. తెలిసింది బాబా, నువ్వు చేర్చమన్న ఆ ఇంట్లోకి నేను ఇంతవరకు చేర్చలేదు, అందుకే అక్కడ ఏదో కీడు జరుగుతుంది అనుకుంటున్నా. బాబా నేను రేపు ఎలాగైనా నేను అక్కడ చేరుస్తాను బాబా, చేరుస్తాను బాబా, నిజంగా బాబా చేరుస్తాను బాబా.